బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి రాజ్ తరుణ్ లావణ్య వివాదం తెరమీదకి వచ్చింది. రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఉప్పల్పల్లి కోర్టులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ని నిందితుడుగా చేర్చారు పోలీసులు. అయితే లావణ్యతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం చేశారంటూ, పదేళ్ల పాటు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారంటూ కూడా పోలీసులు అందరూ పొందుపరిచారు. లావణ్య వాదనలో కొన్ని నిజాలు కూడా ఉన్నాయంటున్నారు పోలీసులు. లావణ్య ఇంటి దగ్గర సాక్ష్యాలు సేకరించారు పోలీసులు. అయితే ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్. తాజాగా పోలీసులు ఉప్పల్పల్లి కోర్టులో పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయడంతో, ఛార్జ్షీట్ సమర్పించడంతో ఒకసారిగా మరోసారి రాజ్ తరుణ్ లావణ్య కేసుల అంశం తెరమీదకి వచ్చింది. సో రాజ్ తరుణ్ నిందితుడిగా పొందుపరుస్తూ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, రాజ్ తరుణ్ లావణ్యల యొక్క వివాదం మరోసారి తెరమీదకి వచ్చింది. తాజాగా పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయడంతో రాజ్ తరుణ్ని నిందితుడిగా అక్కడ పొందుపరిచారు. సో వారి నుంచి ఎటువంటి రియాక్షన్స్ అంటున్నా, ఎందుకంటే రాజ్ తరుణ్ ఏ తప్పు తెలియదు, అన్ని తారుమారుగా కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేసేందుకే లావణ్య ప్రయత్నించిందంటూ కూడా రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. కానీ తాజాగా చూస్తే ఆయన తప్పు చేసినట్టుగా ధృవీకరించి పోలీస్ అధికారులు నిందితుడిగా చేర్చారు ఛార్జ్షీట్లో. ఎస్ మనోజ్, ప్రస్తుతం ఇప్పుడు కనుక చూసుకుంటే ఒకప్పుడు ఎవరైతే హీరో రాజ్ తరుణ్ అలాగే లావణ్య ఎవరైతే ఉన్నారో, అలాగే మేమిద్దరం కూడా పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు అయ్యింది అని చెప్పి ఎవరైతే లావణ్య ఉందో, లావణ్య పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే లావణ్య ఎవరైతే ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో, అంటే తను చెప్పిన దాని ప్రకారం కనుక చూసుకుంటే రాజ్ తరుణ్ నా భర్త మాల్వి మన్హోత్రా అనే ఒక హీరోయిన్ నా భర్తను దూరం చేసింది నా నుంచి అని చెప్పి కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మామూలుగా చూసుకుంటే ఒకవైపు లావణ్య, మరోవైపు రాజ్ తరుణ్, మరోవైపు మాల్వి మన్హోత్రా, వీళ్ళ ముగ్గురు కూడా ఒకరి మీద ఒకరు పరస్పరం కేసులు పెట్టుకున్న ఘటనలను కూడా మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇదంతా కూడా మనం చూసినప్పటికీ కూడా రాజ్ తరుణ్ ఒక లాయర్ని పెట్టుకొని అసలు నా తప్పేమీ లేదు, నేను లావణ్య అసలు పెళ్లి చేసుకోలేదు, మేము అసలు సహజన్యం చేయలేదు అని చెప్పి కూడా తను కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంతటితో ఏదైతే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు ఉందో అదంతా కూడా సమాప్తం అయిపోయింది అనుకునే లోపే ఉప్పల్పల్లి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు రాజ్ తరుణే నిందితుడిగా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం పోలీసులు చెప్తున్న వివరాలు ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా 10 ఏళ్ళ నుంచి సహజీవనం చేస్తున్నారు, దానికి తగ్గ సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఇప్పుడు లావణ్య, అంటే మనం ఒకప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి షూట్ చేయడం జరిగింది, ఏదైతే లావణ్య ఇల్లు ఉందో అక్కడ ఏదైతే విలాస్కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉంటున్నారో, రాజ్ తరుణ్ లావణ్య దాదాపుగా 10 ఏళ్ల పాటు సహజీవనం చేశారు అంటూ కూడా పోలీసులు పూర్తి ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇంటి పక్కల చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేశారు, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ని కూడా దాదాపుగా కొన్ని నెలల క్రితంది కూడా వెతికి తీయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే రాజ్ తరుణ్ కూడా అసలు లావణ్యకి నాకు పెళ్లి కాలేదు, ఎటువంటి సంబంధం కూడా లేదు అని చెప్పి లావణ్య కటకండిగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని ప్రకారం పోలీసులు ఇద్దరి మీద నిఘా పెట్టడంతో ఇప్పుడు రాజ్ తరుణ్ ఎవరైతే హీరో రాజ్ తరుణ్ ఉన్నాడో అతని మీద బెయిల్ ఇచ్చినప్పటికీ, ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు, అంటే ప్రస్తుతానికి ఈ కేసు కూడా అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలిసి ఎక్కువగా ఇష్యూ అవ్వడంతో దీని మీద పోలీసులు ఎక్కువ నిఘా పెట్టారనే చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఎవరైతే లావణ్య ఉందో ఈ కేసులో రాజ్ తరుణే నిందితుడు, వీళ్ళిద్దరు కూడా కలిసి సహజనం చేశారు అని చెప్పి కూడా పోలీసులు ఛార్జ్షీట్ అయితే ఫైల్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే దీంట్లో అంటే ఎవరైతే లావణ్య ఉందో, లావణ్య కోర్టుకు ఇచ్చిన సాక్ష్యాలలో కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఒకప్పుడు మనం చూడడం జరిగింది. కోర్టులో కూడా ఏదైతే లావణ్య ఇచ్చిన సాక్ష్యాలు సరిపోవు, ఇంకా సాక్ష్యాలు కావాలి, అంటే పెళ్లి కాలేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే లావణ్య చెప్పిన దాన్ని బట్టి కొన్ని ఆడియో క్లిప్లో వాటిలో చూసింది ఏంటంటే, పెళ్లి కాలేదు, కేవలం నార్మల్గానే నేను ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కోర్టుకు మాత్రం సాక్ష్యాలు కావాలి కాబట్టి పెళ్ళి అయినట్టు ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో రాజ్ తరుణ్కి ముందస్తు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి లావణ్య ఇచ్చిన సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పోలీసులు అవన్నీ కూడా క్లియర్గా అన్ని కూడా పరిశీలించి పోలీసులు ఆధారాలను పరిశీలించిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి నిందితుడిగా రాజ్ తరుణ్ చేర్చడం కూడా ఆ ఆధారాలను పరిశీలించిన తర్వాతనే. సో ఎటువంటి ఆధారాలు పరిశీలించారు పోలీసులు? అంటే
ప్రస్తుతానికి లావణ్య ఏవైతే ఇప్పుడు చాటింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో తీసుకున్న ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మనం కూడా మన ఆర్టీవీలో కూడా మనం ప్లే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన సాక్ష్యాలు, అదేవిధంగా కాల్ లిస్ట్ ఇవంతా కూడా, ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ, అలాగే బంధువుల నుంచి ఎవరైతే ఇప్పుడు రాస్తారు బంధువులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే వీళ్ళిద్దరు రాస్తారు లావణ్య కొన్నేళ్ల నుంచి ఏదైతే విల్లాలో నివసిస్తున్నారో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో దాన్ని కొన్ని నెలల నుంచి కూడా ఏదైతే బ్యాకప్ ఉందో దాన్ని అంతా కూడా తీసి పరిశీలించగా వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా 10 సంవత్సరాల వరకు కూడా సహజీవనం చేశారు అని చెప్పి పోలీసులు నిర్ధారించుకొని రాస్తారుణ్ణి నిందితుడిగా అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే రాస్తారుణ్ మీద చార్జ్ షీట్ అయితే ఫైల్ చేయడం జరిగింది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వేచి చూడాలి మనోజ్. రైట్ దేవిక, రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప్పర్పల్లి కోర్టులో పోలీసులు చార్జ్ షీట్ సమర్పించారు. ఇక రాజ్ తరుణ్ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. లావణ్య రాజ్ తరుణ్ 10 ఏళ్ల సహజీవనం చేశారన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. అయితే 10 ఏళ్ల పాటు ఇద్దరు ఒకే ఇంట్లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. లావణ్య వాదనలో కొన్ని నిజాలు కూడా ఉన్నాయంటున్నారు పోలీసులు. లావణ్య ఇంటి దగ్గర సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే ప్రస్తుతం రాజ్ తరుణ్ నిందితుడిగా జోడిస్తూ చార్జ్ షీట్ ఫైల్ చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎక్కడుందనేది మాత్రం ఎవరికి తెలియదు. కానీ కేసు నమోదైన నేపథ్యం నుంచి కూడా రాజ్ తరుణ్ కనబడకుండా వెళ్ళిపోయాడు. లావణ్య పలుమారు రాజ్ తరుణ్ సంబంధించి అనేక విషయాలని, అనేక చాటింగ్స్ అనేది కూడా బయట పెట్టడం జరిగింది. సో మొత్తం మీద రాజ్ తరుణ్ వైపు నిందితుడిగా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడంతో రాజ్ తరుణ్ని ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా, అరెస్ట్ చేస్తారా లేదా, అసలు బెయిల్కి సంబంధించిన అంశాన్ని తిరిగి మరోసారి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా, బెయిల్ రద్దు చేయాలంటే కూడా పోలీసులు వెళ్ళే అవకాశం ఉందా, ఇలా రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. సో మొత్తం మీద రాజ్ తరుణ్ అయితే నిందితుడిగా జోడిస్తూ కేసు సంబంధించిన అంశంపై చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు.